హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జ్యూసీ జ్యూసీగా ఉండే బాదుషాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి కావాల్సినవి, ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి, అర స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చేతితో కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని చపాతి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పిండిని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు చక్కెర, 1 కప్పు చక్కెరకి 1.5 కప్పు నీళ్ళు వేసి బాగా పాకం పట్టుకోవాలి. చక్కెర అంతా కరిగి పాకంలో వచ్చేంత వరకు వేడి చేయాలి. ఇది ఎక్కువ పాకం అవసరం లేదండి, కొద్దిగా స్టిక్కీ పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చాక దీనిలో 1 స్పూన్ నిమ్మరసం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతి పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోవాలి. చాలా చిన్న చిన్నవి చేసుకోవాలండి, ఇవి పొంగుతాయి. ఇలా చేసుకొని చేతితో ఇలా ఒత్తుకుంటూ మధ్యలో వేలితో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బాదుషా షేప్లో వస్తాయి. ఇలా అన్నిటినీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని చేసి పెట్టుకున్న వాటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి అది బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా బాదుషాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపుకు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బాదుషాలు బాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి, బాగా పొంగుతాయి. ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. చక్కెర పాకం వేడిగా ఉండాలి, బాదుషాలు వేడిగా ఉండాలి. అప్పుడే బాదుషాలు చక్కెరని బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ 15 నిమిషాలు పక్కకు అలాగే వదిలేసేయాలి. అప్పుడు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఇలా రెండు వైపులా పాకం పీల్చుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉండే బాదుషాను మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చాయి. ఇలా వచ్చాయండి, చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో, చాలా బాగున్నాయి కదా. మీరు ట్రై చేయండి. అంతేనండి, బాదుషాలు రెడీ, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.